ఆత్మస్వరూపులారా, శివలింగ ప్రతిష్టాపనం, శ్రీచక్ర ప్రతిష్టాపనం, శివలింగ ప్రతిష్టాపనము, శ్రీచక్ర ప్రతిష్టాపనము, ఈ రెండు కూడా సనాతనం, పురాతనం, మహిమాన్వితకరం. శివలింగము శివునికి సంబంధించినటువంటి సేవ అయితే, ఉపాసన అయితే, శ్రీచక్రం అన్నది అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనము, సేవ. శివలింగము అన్నప్పుడు శివశక్త్యాత్మకం అని చెప్పాను. ఎందుకంటే పానపట్టం లేకుండా శివుడు నిలబడలేడు. పానపట్టం అంటే అమ్మ, లింగము అంటే శివుడు. అదేవిధంగా శ్రీచక్రములో కూడా మరి ఇద్దరున్నారా, ఒక్కరున్నారా అని అంటే శివశక్త్యాత్మకం. మీరు శ్రీచక్రాన్ని డిజైనింగ్ సోపానాలను మీరు గమనిస్తే టాప్లో ఉంటాడు శివుడు. చూసారా బాబు, మీకు పై భాగములోన శివలింగ స్వరూపం ఉంటుంది. చాలామంది శ్రీచక్రంలో ఒక గొట్టంలా పెడతారు. దాన్ని గొట్టంలా పెట్టకూడదు, దోషపూరితం అది. శివలింగం స్టైల్లో ఉండాలి. అందుకే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి శ్రీచక్రములో గొట్టంలాగా ఉండదు. పైన బిందు, బిందు స్వరూపం. బిందు అంటే ఎవరు? శివుడు. అకార్డింగ్ టు జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం, అనేక తంత్రశాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే బిందు అంటే శివ, నిరాకార శివుడు టాప్లో ఉంటాడు. ఎప్పుడు శివుడు టాపే, చక్రాల్లో టాప్, సహస్రార చక్రం, నిరాకారంగా ఉంటాడు. శ్రీచక్రములో కూడా శివస్వరూపంగా ఉంటాడు. అందుకే నేను ఆ టాప్లో గొట్టంలా ఉన్నది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే లోకంలో తీరు ఎలా ఉంటుందంటే, ఒకడు మిస్టేక్ చేశాడు అనుకోండి, అది చేస్తూనే పోతుంటారు. అంతేగాని అసలు ఆ గొట్టం ఏమిటిది, అది ఏమిటిది, ఏమీ లేదు. అందుకని ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి శ్రీచక్రములో మీకు బాణలింగం వస్తుంది. నీట్గా బాణలింగం వచ్చి కింద త్రికోణం వస్తుంది. త్రికోణం అంటే ఇగో అమ్మవారు. అక్కడి నుంచి ఇంకా లెవెల్స్ పోతూ ఉంటాయి. ఆ యొక్క బాణలింగమని ఏమంటారు? మహాత్రిపుర సుందరి, పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ శ్రీచక్ర, పరబ్రహ్మము అన్నా పరబ్రహ్మణి అన్నా ఒకటే దైవం. పుంలింగం లేదు, శ్రీలింగం లేదు. ఆయన లింగరహితుడు, లింగాతీతుడు. మరి శ్రీచక్ర ప్రతిష్టాపనం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే, నెంబర్ వన్, భోగయోగములు కలుగుతాయి. భోగము అంటే శ్రీచక్ర సోపానం అంటే మొండెము. ఇప్పుడు మన బాడీ ఉంది చూడండి, ఇదంతా ఏమిటిది? అమ్మ స్వరూపం. ఈ శిరస్సు ఉంది కదా, ఇదంతా ఏమిటిది అంటే శివస్వరూపం. ఇక్కడి నుంచి శక్తి స్వరూపం. భోగయోగాలు కలుగుతాయి. ఇక శ్రీచక్ర ఆరాధన వలన అపారమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎంతమంది దేవతలు ఉంటారు శ్రీచక్రములో అని అంటే 112 దేవతలు కొలువై ఉంటారు. టోటల్గా గురువులు, యోగినీమాతలు, ఇక అందరినీ తీసుకుంటే 201 దైవ స్వరూపములు కొలువై ఉంటారు. అంటే నువ్వు ఒక్క శ్రీచక్రాన్ని స్థాపిస్తున్నావు అంటే 201 గురువులతో కూడినటువంటి దేవతలు, లేదా 112 దేవతల సమూహంతో కూడినటువంటి
అమ్మవారిని నువ్వు ప్రతిష్టాపనం చేస్తున్నావు. మరి అంతేనా, జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ఏం చెప్తుందో తెలుసునా, 64 కోట్ల చూసారా బాబు, 64 కోట్ల దేవతలు శ్రీచక్రములో కొలువై ఉంటారు. ఇది నేను చెప్పే మాట కాదు. చతుషష్టియుతాం కోట్యో యోగినీనాం మహౌజసాం, చూసారా, 64 కోట్ల యోగినీ దేవతలు కొలువై ఉంటారు. అంటే ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్టాపనం చేస్తే ఏంది సూక్ష్మంలో మోక్షం అంటే, 64 కోట్ల యోగిని మాత్రం ప్రతిష్టాపనం చేస్తున్నావు నువ్వు, చూసారా. చక్రేస్మిన్ సన్నివిష్టాస్తాః సాధకం మానయంతి. మానయంతి అని అంటే కోరికలను నెరవేరుస్తారు. అది ఈ రకంగా మీకు ఏమర్థమైంది, 112 దేవతలను ఆరాధించిన ఫలము, 201 గురు దేవతలను ఆరాధించిన ఫలము, 64 కోట్ల యోగినీ దేవతలను ఆరాధించిన ఫలము నీకు సంప్రాప్తం అవుతుంది. చూడండి, శ్రీచక్రములో 9 సోపానాలు ఉంటాయి. భూపురము అంటారు దాన్ని, త్రైలోక్య మోహన చక్రము అంటారు. మరి త్రైలోక్య మోహన చక్రము ఆరాధన జరిగితే ఏమవుతుంది తెలుసునా, కల్పవృక్షము ఏ విధంగా అయితే కోరికలను నెరవేరుస్తుందో త్రైలోక్య మోహన చక్రము నీ కోరికలను కామితములను శీఘ్రంగా నెరవేరుస్తుంది. మరి దీనికి ప్రమాణం ఏమిటిది అంటే, జ్ఞానార్ణవ తంత్రమే ప్రమాణం. ఏమిటది, త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం, చూసారా, జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నా, ఏదో శాస్త్రం చెప్పిన విషయం కాదు. కల్పద్రుమ అంటే ఏంటంటే, కల్పవృక్షము ఏ విధంగా అయితే కోరుకున్న కోరికలను శీఘ్రంగా తక్షణమే నెరవేరుస్తుందో త్రైలోక్య మోహన చక్రమును ఆరాధిస్తే ఆ ఫలము కలుగుతుంది. నువ్వు అభిషేకం చేస్తావు, చేస్తున్నావు కదా ఉపాసన, కుంకుమ వేసావు, పడిపోయింది కదా చక్రం మీద, ఆరాధన చేసావు, నైవేద్యం పెట్టావు, ఇవన్నీ ఫలితములు నీకు కలుగుతాయి. ఇక 2వ చక్రం ఏమిటిది అని అంటే, సర్వాశా పూరక చక్రము. సర్వాశా పూరక చక్రం పేర్లోనే ఉంది, ఏమని, సర్వ ఆశలను శీఘ్రంగా నెరవేర్చేటువంటి చక్రం. ఇది 2వ చక్రం, త్రైలోక్య మోహన చక్రం, సర్వాశా పూరక చక్రం, సర్వ సంక్షోభన చక్ర, సర్వ సౌభాగ్యదాయక చక్ర, సర్వార్థ సాధక చక్ర, సర్వ రక్షాకర చక్ర, సర్వరోగహర చక్ర, సర్వసిద్ధిప్రద చక్ర, సర్వానందదాయక చక్ర. ఇంకా మళ్ళీ మీకు చెప్పవలసిన అవసరం లేదు, నో ఎక్స్ప్లనేషన్, బికాస్ ఆ ఫలితం అన్నది ఆ చక్రం పేర్లోనే ఉంది మీకు. సర్వాశా పూరక చక్రము అంటే సర్వకామితములు పూర్ణంగా తీరుస్తుంది. నాకు 1 కోటి రూపాయలు కావాలమ్మా అంటే అది నీకు 1 కోటి రూపాయలు లభించడం పూర్ణమైన కోరిక. అట్లా కాకుండా 1 లక్ష రూపాయలు వచ్చిందనుకోండి, అది పూర్ణమైన కోరిక కాదు. అందుకే శాస్త్రం చెబుతుంది, సర్వాశా పూరకం భద్రే శ్రవత్ పీయూష వర్షనం. ఈ చక్రంలోన అమృత ధారలు వర్షిస్తూ ఉంటాయట. ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ అమృత ధారలు వాళ్ళ మీద
ప్రవహిస్తాయి అని చెప్పడము జరిగింది. ఇక మూడవ చక్రం ఏమిటిది? సర్వసంక్షోభన చక్రం. సర్వసంక్షోభన చక్రము అంటే ఏమిటిది అంటే, సర్వకామప్రదం, నీ కోరికలు ఏవైనా ఉండొచ్చు, అది ప్రాపంచికమా ఆధ్యాత్మికమా ఇంకా అనవసరం ఇంకా. అందుకే శాస్త్రం చెబుతుంది మీకు, సర్వసంక్షోభనం నామ సర్వకామ ప్రపూరకం. మనకి ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి, అవన్నీ ఉపద్రవాలు అంటారు వాటిని. అవన్నీ కూడా నివారించబడి నీ కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయికి సంతానం కలగాలి. సంతానం కలగాలంటే ఫస్ట్ ఏమిటిది? అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సంతానం కలుగుతుందా? కలగదు. దీన్ని ఏమంటారు? ఉపద్రవము అంటారు. అంటే ఇటువంటి ఉపద్రవాలు తొలగించబడి సర్వ కోరికలు నెరవేరుతాయి. ఇక నాలుగవ చక్రం ఏమిటది? సర్వ సౌభాగ్యదాయక చక్రము. శాస్త్రం చెబుతుంది, ఆనంద ఫలదం భద్రే సర్వ సౌభాగ్య సంప్రదం. ఈ నాలుగవ చక్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు సర్వ సౌభాగ్యములు కలుగుతాయి, సర్వ ఆనందములు సంప్రాప్తమవుతాయి అని చెప్పడం జరిగింది. చూశారా బాబు, ఈ రకంగా సర్వార్థ సాధక చక్రము, సర్వార్థ సాధక చక్రము. ఇప్పుడు నీకు ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థములు ఉన్నాయి, ఇవన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి. ఏమిటిది అది అని అంటే ఐదవ చక్రము. శాస్త్రం చెబుతూ ఉన్నది, సర్వార్థ సాధకం చక్రం మనశ్చింతిదం సదా. ఎవరైతే ఈ చక్రాన్ని ఆరాధిస్తారో గో మనః చింతిత దం సదా. అంటే నీ మనసులో ఏమేమి నువ్వు ఆలోచనలు చేస్తున్నావో, నువ్వు ఏమేమి కలలు కంటున్నావో, ఏ ఏ భావనలు చేస్తున్నావో, అవన్నీ కూడా నీకు నెరవేరుతాయి. ఇదేమిటిది ఇది అని అంటే పంచమ చక్రం, ఐదవ చక్రం. ఇక ఆరవ చక్రము మీకు సర్వరక్షాకర చక్రం. సర్వరక్షాకర చక్రం శాస్త్రం చెబుతుంది, సర్వరక్షాకరం చక్రం మహాజ్ఞానమయం శివే. శ్రీచక్రములో ఆరవ చక్రాన్ని కనుక నువ్వు ఉపాసన చేస్తే కలిగే ఫలం ఏమిటిది అంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, పరమానంద ప్రాప్తి నీకు కలుగుతుంది. మనం ఏదో ఊహించుకోవడం కాదు, ప్రతిదానికి శాస్త్రం ఉండాలి. అందుకే మీకు శ్లోకం చెప్తూ ఉన్నా. ఇక ఏడవ శ్లోకం, పద్మరాగ సమప్రఖ్యం సర్వరోగహరం సదా. ఇది ఏడవ చక్రం. అంటే సర్వరోగాలు నాశనం అవుతాయి. ఆరోగ్యం కలగాలి అంటే శ్రీచక్ర ఆరాధన చేసి మీరు చక్కగా కుంకుమ ధారణ చెయ్యాలి. ఇక ఎనిమిదవది సర్వసిద్ధిప్రద చక్రం. సర్వసిద్ధులు నీకు ప్రసాదిస్తుంది. ఇక తొమ్మిదవ చక్రము సర్వానందమయ చక్రం. సర్వానందములు కేవలం ఒక ఆనందమే కాదు, బ్రహ్మానందమే కాదు, విషయానందమే కాదు, ఎన్ని ఆనందాలు ఈ విశ్వములో ఉన్నాయో భాష్యములో అంతర్యములో అవన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి. చూశారా బాబు, శ్రీచక్రము అంటేనే సముద్రం, శివలింగం అంటేనే సముద్రం. ఒకటేమో శివుని యొక్క యాంగిల్, మరొకటేమో శక్తి యొక్క యాంగిల్.
కొంతమంది చూడండి శివలింగాన్ని ఆరాధిస్తారు, శ్రీచక్రాన్ని పట్టించుకోరు. మనకు కూడా అదే జరిగింది. లేకపోతే 2000 శివలింగాలు పెట్టాం రమణేశ్వరములు. ఎటువంటి శివలింగాలు అవి? అన్నీ కూడా 4 ఫీట్లు, 5 ఫీట్లు, 6 ఫీట్లు, మినిమం 3 ఫీట్లు. అసలు ఎక్కడైనా 2 ఫీట్ల శివలింగం మా దగ్గర మన ఆశ్రమంలో ఉందా? దెర్ ఇస్ నో లింగ. ఏదైనా 3.5 ఫీట్లు పైన ఉంటాయి మన లింగాలన్నీ కూడా. అంటే మరి అన్ని శివలింగ ప్రతిష్టాపనలు చేశాము, అసలు ఎందుకు మనం శ్రీచక్రం చేయలేకపోయినాము? ప్రాప్తములు చూశారా? శివానుగ్రహం.